ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం ఒక టాస్క్ జరుగుతుంది అయితే టాస్క్ లైవ్లో జరుగుతున్నప్పుడు బిగ్ బాస్ మొత్తం చూపించాలి కదా సగం చూపించి సగం చూపించకుండా జ్యోతి లక్ష్మి తెగ ఊరిచ్చేస్తున్నాడు చూసే ప్రేక్షకుని బయట నుంచి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు లోపలి ఎవరున్నారనేది ఎవ్వరికి తెలియట్లేదు అసలు వాళ్ళు జెన్యున్గా గేమ్ ఆడారా లేదా అనేది కూడా తెలియటం లేదు కానీ మొత్తానికి అర్థమైంది ఏంటంటే ఇక్కడ సంచాలకుడు బాధ లేదని అర్థమైంది ఎందుకంటే క్రిందటి గేమ్లో శోభాని యావర్ని సంచాలకులుగా పెట్టి అక్కడ ఇంటి సభ్యుల బుర్రతో పాటుగా చూసే జనాల బుర్ర కూడా బిగ్ బాస్ స్పూన్ లేకుండా తినేశాడు కానీ ఈ టాస్క్లో బిగ్ బాసే సంచాలక్గా వ్యవహరించడం వల్ల లోపల యాక్టివిటీ ఏరియాలో ఏం జరుగుతుందో చెప్పట్లేదు సరే చెప్పకపోతే చెప్పపోయాడు కానీ బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే అంటే ఆ యాక్టివిటీ రూమ్ నుంచి బయటకు రాగానే ఏదో కొట్టేయాలన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి దొరికింది తీసేసుకుంటున్నారు అసలు గేమ్ ఏంటి గేమ్లో బిగ్ బాస్ చెప్పింది ఏంటి బిగ్ బాస్ చెప్పిందని మనం ఎంతవరకు పాటిస్తున్నాం అబ్బే అబ్బే ఒక్కరు కూడా చెప్ వినిపించుకోవట్లే పట్టించుకోవట్లే యావరికి ఎన్నిసార్లు ఆ తేజ చెప్పినా మళ్ళీ తను మొదటికే వస్తున్నాడు మళ్ళీ కొట్టేస్తున్నాడు తేజ ఆల్మోస్ట్ లైవ్లో ఒక గంట సేపటి నుంచి చెప్తున్నాడు ఈ టాస్క్ గురించి టాస్క్ గొప్పతనం గురించి ఈ టాస్క్ నువ్వు చేస్తే ఇంకెంత గొప్పగా అవుతుందో చెప్తున్నాడు అయినా ఎవరు ఏదో ఒకటి కొట్టేస్తున్నాడు కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం నువ్వు ఇస్తావా వస్తావా అని అడిగితే ఆఖరికి ద్యావర్ త పల్లవి ప్రశాంత్ దగ్గర నుంచి కొట్టేసింది అయితే ఇచ్చేశాడు కాకపోతే వీళ్ళందరూ టాస్క్ ముందు అర్థం చేసుకోవాలి ఏదో స్ట్రాటజీ అని చెప్పి పిచ్చి పిచ్చిగా చేయడం కరెక్ట్ కాదు అప్పటికి శివాజీ చెప్తూనే ఉన్నాడు వద్దురా ఇది కరెక్ట్ కాదురా అని అయినా మళ్ళీ ఇదే గోల